హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎసెట్ మంత్ర. ఈ ఛానల్లో మేము మీకు కావాల్సినటువంటి కొత్త కొత్త బిజినెస్ ఐడియాస్ కానీ, పార్ట్ టైం జాబ్స్ కానీ, అలాగే ప్రతి అప్డేట్ కూడా మీకు ప్రతిరోజు చేరవేయడం జరుగుతుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఎందులో పెడితే మన డబ్బులు అనేది హై రిటర్న్స్ అనేవి వస్తాయి కూడా మేము మీకు ఈ ఎసెట్ మంత్ర ఛానల్లో చెప్తామన్నమాట. ఇకపోతే ఈరోజు మేము చెప్పాల్సింది ఏంటంటే, ఎస్ఐపి అంటే ఏంటి, ఇది మనకి ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది, అలాగే ఎవరికైతే కొత్తగా పెళ్ళయిందో, అలాగే ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్ ఎంప్లాయర్స్ ఉన్నారో, అలాగే రిమైనింగ్ ఎంప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కార్పస్ అనేది, ఎందుకంటే ఇప్పుడు పెన్షన్ విధానం అనేది తీసేశారు కాబట్టి మనకి రిటైర్ అయిన తర్వాత, లేకపోతే ఆఫ్టర్ 20 ఇయర్స్ 30 ఇయర్స్ తర్వాత మనకి పెన్షన్ టైప్లో అమౌంట్ అనేది ఏ విధంగా రావాలి అనేది ఈ వీడియోలో చెప్తామండి. అలాగే మనం 1000 ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి లక్షలు అనేవి ఎలా వస్తాయి అది కూడా మేము చెప్తామన్నమాట. అందుకని ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మేము చెప్పే ప్రతిదీ కూడా మీకు క్లియర్గా ఉంటుందన్నమాట. స్కిప్ చేశారా క్వాలిటీ క్లారిటీ కూడా మిస్ అయిపోతారు. ఇకపోతే ఎస్ఐపి అంటే ఏంటి, ఇదేంటంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటారనమాట. ఇది మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర ఈ ఎస్ఐపిని మనం ఓపెన్ చేయవచ్చు. అలాగే ఈ ఎస్ఐపిలో ఏంటంటే ఎవ్రీ మంత్ మనం ఫిక్స్డ్ అమౌంట్ అనేది పెట్టుకుంటూ ఉంటాము. ఎలా అంటారా, ఇప్పుడు సపోజ్ క్వార్టర్లీ కానీ, మంత్లీ కానీ, డైలీ కానీ పెట్టుకోవచ్చు అనమాట, ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉండొచ్చు. అలాగే ఇప్పుడు సపోజ్ నాకు పిల్లలు ఉన్నారండి, కొత్తగా పుట్టారు పిల్లలు, సో అందుకని వాళ్ళకి ఎడ్యుకేషన్కి కానీ, లేకపోతే వాళ్ళ మ్యారేజ్ పర్పస్ కానీ నాకు ఒక 20 ఇయర్స్ తర్వాత నాకు అమౌంట్ అవసరం. ఏదేంటంటే ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎలా జనరేట్ చేసుకోవాలి, అలాగే మనం ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇది మనకి యూస్ఫుల్లా కాదా, దీనివల్ల మనం ఎంత సంపాదించవచ్చు, మన పిల్లలకి ఎంత గిఫ్ట్ ఇవ్వచ్చు, ప్రతిదీ కూడా మేము క్లియర్ కట్గా చెప్తాము. అందుకే ఈ వీడియో తప్పనిసరిగా మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, డెఫినెట్గా మీరు ఒక నిర్ణయానికి అయితే వస్తారు. ముందుగా ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి, అంటే ఏమీ లేదు. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎంప్లాయీ, ఒక కంపెనీలో నేను ఎంప్లాయీని, సో నాకు ఒక వచ్చే శాలరీ ఎంత, 40,000 50,000 వస్తుంది. సో నేనేం ఆలోచిస్తాను, ఓకే నా లైఫ్ అంతా సెటిల్ అయిపోయింది, సో నేను హ్యాపీగా ఉండొచ్చు, ఎలాంటి బాధలు లేవు అనుకోవచ్చు. మేబీ అన్ఫార్చునేట్లీ ఏమవుతుంది, నాకు ఏదో ఒకటి జరగచ్చు, అప్పుడు నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, ఎవరైనా ఆలోచించగలరా, ఇలా ఆలోచించండి. ఇంకా వాళ్ళకి ఏ సపోర్టు లేదు, మన కంపెనీ ఏమీ కూడా డబ్బులు ఇవ్వదు మనకి, మన పిఎఫ్ అమౌంట్ కూడా రాదు మనకి, అప్పుడు ఏం చేస్తారు. సో ఇలాంటి సమయంలో ఏంటంటే మనం ప్యాసివ్ ఇన్కమ్ గురించి ఆలోచించాలి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఇన్ కేస్ మీరు లేకపోయినా సరే మీ ఫ్యామిలీకి ఎవ్రీ మంత్ ఎంతో కొంత వస్తుంది, అది లైక్ పెన్షన్ లాగా అనమాట. పెన్షన్ మనకి ఏ విధంగా అయితే మనం రిటైర్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ సమ్ కార్పస్లో ఉంచి తీసేస్తారో అలా జనరేట్ చేయడమే ప్యాసివ్ ఇన్కమ్. ఇప్పుడు అది ఎలా జనరేట్ చేయాలి అనేది చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంప్లాయీ కనుక అయితే ఒక 30,000 40,000 కనుక మీరు డ్రా చేసినట్లయితే మంత్లీ మీరు 2,000 ఇన్వెస్ట్ చేయండి. మీ ఫ్యామిలీకి మీరు గిఫ్ట్ కింద ఒక 30 ఇయర్స్ 25 ఇయర్స్ తర్వాత మీరు 30 లాక్స్ కార్పస్ అనేది సేవ్ చేయొచ్చు. అదే మీరు 10,000 చొప్పున కనుక మీరు పెట్టినట్లయితే మీకు 3 క్రోర్స్ వస్తుందండి. 30 ఇయర్స్ తర్వాత మీకు 3 క్రోర్స్ వచ్చేస్తుంది కార్పస్ అనేది. సో అలాగా మీరు మీ వైఫ్ పేరు మీద పెట్టుకోండి. ఎస్ఐపి అంటే ఏమనుకుంటున్నారు కదా, ఎస్ఐపి అంటే ఏమీ లేదు, ఇట్ ఈస్ ఏ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే ఎవ్రీ మంత్ కూడా మనం పర్టికులర్ అమౌంట్ అనేది కొంత మొత్తంలో డిపాజిట్ చేస్తూ ఉండాలి. ఈ ఎస్ఐపిస్ అనేది మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ ఉన్నాయి కదా, వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తారు. మనం మ్యూచువల్ ఫండ్ ఏదైనా ఓపెన్ చేసి ఇలా ఎస్ఐపికి ఎవ్రీ మంత్ కానీ, క్వార్టర్లీ కానీ, ఎవ్రీ డైలీ కానీ మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటే 1,000 రూపీస్ మంత్లీ చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటే మన కిడ్స్కి కానీ, లేకపోతే మన ఫ్యామిలీకి కానీ గొప్ప సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతాము. సో వాళ్ళు ఎప్పుడైతే ఒక 20 ఇయర్స్ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్కి వస్తారో మన పిల్లలు, లేకపోతే వాళ్ళ మ్యారేజ్ పర్పస్కి ఏమైనా డబ్బులు కావాలేమో, అప్పుడు మనం కరెక్ట్గా ఎలాంటి స్ట్రగుల్ అవ్వకుండా మనీ దగ్గర ఈ కార్పస్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఓ 20 లాక్స్ 30 లాక్స్ మనం ఈ ఎస్ఐపి ద్వారా సేవ్ చేస్తూ ఉంటాం కదా, అది వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది ఈ ఎస్ఐపి ద్వారా, అదేంటంటారా, మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తాం కదా, అది కూడా మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో చూపించుకోవచ్చు అనమాట. సో ఈ ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే ఫండ్ మేనేజర్ ఉంటాడు కాబట్టి వాడు మన ఫండ్ అనేది మేనేజ్ చేస్తూ వస్తూ ఉంటాడు. సో దీనివల్ల రిస్క్ తక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 1,000 రూపీస్ కానీ 2,000 కానీ ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, ఆఫ్టర్ 20 ఇయర్స్ 30 ఇయర్స్ తర్వాత నాకు కార్పస్ అనేది 30 లాక్స్ వరకు వస్తుంది అనమాట. ఇది నా చైల్డ్కి ఎడ్యుకేషన్కి కానీ, లేకపోతే వాళ్ళ మ్యారేజ్ పర్పస్కి కానీ నేను యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేసు లేదు, నాకు ఇప్పుడు ప్రజెంట్ 30 ఇయర్స్ అండి, 60 ఇయర్స్ వరకు నేను ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నా, ఎందుకంటే నాకు పెన్షన్ అమౌంట్ రావాలి కాబట్టి. సో ఆ అమౌంట్ నేను 20 ఇయర్స్ తర్వాత ఇన్వెస్ట్ చేసి వదిలేసినా సరే నాకు ఈ అమౌంట్ అనేది కాంపౌండింగ్లో ఇంట్రెస్ట్ డబుల్ అవుతూ ఉంటుందన్నమాట. సో నాకు ఫైనల్గా నేను ఇన్వెస్ట్ చేసేది వచ్చి 5 లాక్స్ అయితే నాకు ఎట్ ద రిటైర్మెంట్ ఏజ్లో నాకు వచ్చేది దగ్గర 70 లాక్స్ 80 లాక్స్ వరకు వస్తుంది.
సో ఈ విధంగా ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా మనకి 1000 రూపీస్ 2000 పెద్ద ఎక్కువేమీ కాదు. ఫస్ట్ మనకు వచ్చిన శాలరీలో ఫస్ట్ సేవింగ్స్, తర్వాతే మనం ఏదైనా సరే ఖర్చు పెట్టుకోవాలి. అంతేగాని ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా దీనికి రివర్స్ చేస్తున్నారనమాట. ఫస్ట్ ఖర్చు పెట్టుకుంటున్నారు, ఎంతైతే అమౌంట్ ఉంటుందో అది సేవ్ చేసుకుంటున్నారు. దీనివల్ల మనకి ఫ్యామిలీ ఎక్స్పెండిచర్స్ అనేవి పెరుగుతాయి, సేవింగ్స్ అనేవి తగ్గిపోతాయి. సో ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా ఆలోచించండి. అలాగే మనకి యొక్క ఫ్యూచర్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది, అలాగే మన భవిష్యత్తు కూడా మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఎవరి దగ్గరికి కూడా ఎప్పుడు కూడా చేయి చాపి అడగకూడదు. ఇలాంటి సిచ్యువేషన్ మనకి ఎప్పుడూ రాకూడదు. బీ సేఫ్, స్టే అట్ హోమ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.